ఇది చాలా ఖచ్చితమైనటువంటి వార్త, నిజమైనటువంటి వార్తే. రైతుల భూముల్లో ఉచిత బోర్ల తవ్వకాలు అంతంతే, తవ్విన చోట విద్యుత్ సదుపాయం అరాకొర. రైతుల వ్యవసాయ భూముల్లో ఉచితంగా బోర్లు తవ్వి మోటార్ ఏర్పాటు చేసి వైఎస్ఆర్ జలకళ పథకం అమలు. ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా 2 లక్షల బోర్లు తవ్వించి మోటార్లు ఏర్పాటు చేస్తామని 2020 సెప్టెంబర్లో పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం 3,940 కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,10,786 మంది రైతులు దరఖాస్తు చేస్తే వీళ్లలో 1,74,831 మందిని అర్హులుగా గుర్తించారు. 20 నెలల్లో తవ్వింది కేవలం 12,567 బోర్లే. పథకాన్ని ప్రారంభించే గత 20 నెలల వ్యవధిలో 12,567 బోర్లే తవ్వారు. లక్ష్యం ప్రకారం అయితే ఇప్పటికే 50,000కు పైగా బోర్లు తవ్వాలి. తొలి ఏడాది పనులు జోరుగా సాగిన క్రమంగా తగ్గుముఖం పట్టే బిల్లుల్లో చెల్లింపుల జాప్యంతో గుత్తేదారులు కొన్నాళ్ళు పనులు నిలిపేశారు. గతంలో నిత్యం 40 నుంచి 50 బోర్లు తవ్విన సందర్భాల్లో ఇప్పుడు 10 నుంచి 15 తవ్వడం గగనమవుతోంది. బోర్ వేసేందుకు అడుగుకు 112 నుంచి 145 రూపాయల వరకు చెల్లించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ గుత్తేదారులతో మొదట ఒప్పందం చేసుకుంది. అప్పట్లో 87 ఉన్న డీజిల్ లీటర్ ధర ప్రస్తుతం 100 రూపాయలకి చేరుకుంది. దీంతో అడుగుకి 160 చొప్పున చెల్లించాలని గుత్తేదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఈ పథకం సక్సెస్ అయితే గనక జగన్ని గుర్తుపెట్టుకునేవాళ్ళు. అది ఇప్పుడు ఇళ్ల పథకం లాగానే పథకాలు ఆరంభం అద్భుతంగా ఉంటున్నాయి, ఆ తర్వాత దెబ్బతింటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. మరొకటి, 2026 నాటికి ఏపీలో 14.2% మంది వృద్ధులే. దేశవ్యాప్తంగా వయోవృద్ధుల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ జనాభాలో వీరే 14.2% చేరే అవకాశం ఉన్నట్టు కేంద్ర సామాజిక న్యాయం సాధికారిక శాఖ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక మంది వయోవృద్ధులు 60 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళు ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత వీళ్ళ సంఖ్య ఏపీలోనే ఎక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా వయోవృద్ధులు 10.38 కోట్లు అంటే 8.57% జనాభాలో ఉంటున్నారు. 2026 నాటికి ఆ సంఖ్య 17.32 కోట్ల కంటే 13.1% చేరుతుందని నివేదిక అంచనా వేస్తుంది. దీనివల్ల 15 నుండి 59 ఏళ్ల వారి మీద ప్రతి 100 మందికి ఆధారపడే వయోవృద్ధుల సంఖ్య భారీగా పెరగనున్నట్టు పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 82,76,241 మంది వయోవృద్ధులు ఉండగా అందులో 73.78% గ్రామీణ ప్రాంతాల్లో, 26.21% పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు. గ్రామీణ ప్రాంత వయోవృద్ధులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. చండీగఢ్లో అత్యధిక మంది పట్టణ పరిధిలోనే నివసిస్తున్నారు. 60 ఏళ్ల పైబడిన వారి జాతీయ స్థాయిలో సగటు 70.57% గ్రామీణ ప్రాంతాలు, 29.43% పట్టణ ప్రాంతాలు ఉంటున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. క్రమంగా మారుతున్నటువంటి రాబోయేటువంటి రోజులలో ఏమొస్తాయి అంటే, ఇప్పుడు అంటే వీళ్ళ ఓట్లు ముఖ్యమే కదా. కాబట్టి ఇక్కడ ఇళ్ల దగ్గర బిడ్డలేమో తోడుండే పరిస్థితి లేదు. వాళ్ళు వేరే రాష్ట్రాల్లోనో పట్టణాల్లోనో లేదంటే వేరే దేశాల్లోనో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక అదే లోకల్గా పనివాళ్ళు దొరకట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాల పుణ్యమాన్ని, లేదా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక రాబోయేటువంటి ఎలక్షన్స్లో మేబీ 2029కి వస్తుందో 2024కి వస్తుందో తెలియదు, కానీ పల్లె ప్రాంతాలలో ఏది అద్భుత సదుపాయాలతో వృద్ధాశ్రమం, లేదంటే ఇంటికే వృద్ధులకి ఆహారం సదుపాయం, ఇట్లాంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన లేదా పార్టీలు హామీలు ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ ఓట్లు పెరుగుతున్నటువంటి సందర్భంలో. బట్ ఇది సామాజిక పరమైనటువంటి సమస్య కాదు. వృద్ధులనేటువంటి వాళ్ళు మనకి ఎన్నో దశాబ్దాల నుండి పనిచేసి పెట్టినటువంటి వాళ్ళు, ఈ తరానికి ఆరంభం. వాళ్ళు ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక ప్రత్యామ్